CPS ను రద్దు చేసి OPS పునరుద్ధరించాలంటూ గుంటూరు కలెక్టరేట్ లో లంచ్ విరామంలో ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టాయి. జగన్ CPS రద్దు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. CPS వల్ల ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందంటున్న ఉద్యోగ సంఘాల నేతలతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. CPS ను రద్దు చేయాలంటూ కూడా ఈరోజు 1వ తారీఖు తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని 11వ తారీఖు కూడా వాయిదా వేయటం జరిగింది. అయితే ఈ 11 రోజులు కూడా భోజన విరామ సమయంలో తమ నిరసనలు తెలుపుతూ CPS ను వెంటనే రద్దు చేయాలి, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఉద్యోగ సంఘాలు భోజన విరామ సమయంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం మనతో ఉద్యోగులు ఉన్నారు, నడి తీసుకొని చెప్పండి ఏమంటారు. ఈరోజు ఒక సింగిల్ డిమాండ్, ఏదైతే CPS ఉందో CPS ను రద్దు చేసి తిరిగి OPS నే పునరుద్ధరించవలసినటువంటి సింగిల్ డిమాండ్ తోటి ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి మేనిఫెస్టో ఎల్లడలా ఎప్పుడూ వెంట ఉండిద్దని, ఆ మేనిఫెస్టోని 90% అమలు చేస్తున్నాను అని చేశాను అని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి క్రమంలో మీ మేనిఫెస్టోలో మరి CPS విధానాన్ని రద్దు చేసి మేము అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, దేవుడు ఆశీస్సులతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి వారం రోజుల్లో ఈ CPS విధానాన్ని రద్దు చేస్తానని చెప్పినటువంటి ఆ మాట మీ మేనిఫెస్టోలోనే ఉంది. మేనిఫెస్టోని గమనించి వెంటనే మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని మీకున్నటువంటి ఏదైతే విశ్వసనీయత ఉందో, మాట తప్పను మడమ తెప్పను అనేటువంటి ఆ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిందిగా, కనీస న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి ఈ యొక్క OPS ని కొనసాగించవలసిందిగా, ఉద్యోగ ఉపాధ్యాయులు మూకుమ్మడిగా ఈరోజు సింగిల్ డిమాండు, కనీస ఉపాధ్యాయుడు ఉద్యోగి 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత మరి తన బ్రతకడానికి కనీస వసతులతో బ్రతకడానికి కావాల్సినటువంటి ఈ పెన్షన్ కనుక లేకపోతే వారి యొక్క బ్రతుకు దుర్భరంగా ఉంటుంది. కనీసం ఈరోజు దాన్ని గుర్తించి మరి చర్చలకు పిలిచి వెంటనే OPS ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి September 1వ తేదీన మరి ఆనాటి 2004వ సంవత్సరంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో CPS విధానాన్ని అమలుపరిచి మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అంధకారాన్ని సృష్టించడానికి వారు ఆ రోజు వేసినటువంటి పునాది అది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరి వేళ్లుగా పాకేసి ఉద్యోగులకి ఆనాడు తెలియనటువంటి CPS విధానం ఈరోజు అందరికీ కూడా తెలిసిపోయి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్కి 4,000 5,000 కూడా పెన్షన్ రాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ CPS విధానం మాకు వద్దు, OPS విధానమే ముద్దు అని చెప్పేసి రాష్ట్ర JAC పిలుపు మేరకు ఆ CPS డేని ఏదైతే ఉన్నదో దాన్ని విద్రోహ దినంగా పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎడల ఉన్నటువంటి అసంతృప్తిని ఈరోజు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం కోసం మేము అందరూ కూడా ఇక్కడ నల్ల రిబ్బన్తో సమావేశమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తూ ఉన్నాము, ఈ CPS విధానం ఏదైతే ఉన్నదో మీరు ఏదైతే చెప్పారో మాకు చెప్పినటువంటి కోరికను తీర్చమని అడుగుతున్నాం తప్ప వేరే కోరికను మేమే డిమాండ్ ఏమి కోరటం లేదు. మీరు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని మీరు తెలుసుకొని మరి ప్రభుత్వ పెద్దలు మీరందరూ కూడా సమావేశ ఉద్యోగ సంఘాలతో సమావేశపరిచి ఈ CPS విధానాన్ని అమలుపరచమని చెప్పేసి మేము అది మొదటి ప్రథమ డిమాండ్గా చెప్తూ ఉన్నాము. అలానే ఈ CPS ఎంప్లాయీస్ కానీ OPS ఎంప్లాయీస్ మీద కానీ దీని మీద ఇప్పుడు జరిగినటువంటి ఈ September 1వ తేదీ మీద జరిగినటువంటి దీనిలో భాగంగా కొన్ని కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల వల్ల బైండ్ ఓవర్ కేసులు అని చెప్పేసి CPS ఎంప్లాయీస్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి అర్ధరాత్రి వదిలిపెట్టేటువంటి అక్రమమైనటువంటి కేసులు పెట్టేసి చేసి చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా మీడియా ద్వారా ప్రభుత్వం వీటన్నీ తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఈరోజు బ్లాక్ డేగా మేము బ్లాక్ రిబ్బన్స్ పెట్టుకొని గవర్నమెంట్ వ్యతిరేక విధానాలకి నిరసన తెలియజేస్తున్నాము. CPS రద్దు చేయాలి, OPS మాత్రమే ముద్దు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు CPS ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మరియు డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి. 1/9/2004 ఏదైతే ఉందో ఆ September 1వ తేదీని ఒక బ్లాక్ డేగా పరిగణిస్తా ఉన్నాము. మరి పెన్షన్ విలువ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ మరి ఇస్తున్నారు. మరి అటువంటిది కేవలం జీతం మీద మాత్రమే బతికే ఒక ఉద్యోగి 30 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఎలా బతకాలి అనేది ఒక ఆలోచనతో మరి ప్రభుత్వం పునరాలోచించి ప్రతి ఒక్క ఉద్యోగికి, రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మరి పత్రికాముఖంగా నేను విన్నవిస్తా ఉన్నాను. ఇది పరిస్థితి ఏదైతే CPS ను రద్దు చేసి అట్లనే OPS ను అమలు చేయాలని చెప్పి కూడా ఉద్యోగులు కోరుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఇది కూడా పరిస్థితి. కెమెరామెన్ గోపితో రవీంద్ర గుంటూరు.